వెల్కమ్ టు ఈగల్ టెక్ స్టూడియోస్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే గట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం రియల్మీ 3 అన్బాక్స్ చేస్తున్నాం. రియల్మీ 3 మొబైల్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను. ఇక్కడ చూసినట్టయితే ఫ్లిప్కార్ట్ ది లోగో కూడా ఉంది. ఇక్కడ బాక్స్ పైన చూసినట్టయితే మనకి ఇక్కడ బిల్ కూడా ఉంది. ఇక్కడ ఈ మొబైల్ వచ్చేసి నేను 9999కి తీసుకున్నాను. నేను ఇక్కడ బాక్స్ పైన చూసినట్టయితే రియల్మీ 3 లోగో కూడా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది ఇక్కడ రియల్మీ 3 మోడల్ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ కలర్ చూసినట్టయితే డైనమిక్ బ్లాక్. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కింద ఇక్కడ ఎల్టీ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. అండ్ కిందికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ సార్ వాల్యూ కూడా ఉంది. సార్ వాల్యూ వచ్చేసి 0.97 వెయిట్ ఉంది, వెయిట్ కేజెస్. అండ్ ఇక్కడ మనం పవర్ వచ్చేసి 5 వోల్ట్స్ 2 ఆంపియర్ ఇది. అండ్ దీని ర్యామ్ వచ్చేసి 3 జీబీ ర్యామ్. అండ్ మన ఇన్బుల్ట్ వచ్చి 64 జీబీ. అండ్ ఇది కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక కార్డు కూడా ఇచ్చారు వాళ్ళు. ఐ థింక్ ఇది కేస్ ఉంది దీనిలో. వీళ్ళు కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మోస్ట్లీ అయితే ఇది లో బడ్జెట్ మొబైల్స్లో అయితే కేస్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయలేరు. రియల్మీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ట్రాన్స్పరెంట్ కేస్, ఇది బాగుంది. అండ్ దీనిలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్, ఇవన్నీ రియల్మీ మొబైల్ అనేది ఎట్లా యూజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ మనం పక్కన పడేద్దాం. ఫోన్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ డ్యూయల్ సిమ్ అండ్ మనం ఒక మెమరీ కార్డు కూడా యూజ్ చేయొచ్చు. ఫోన్ బ్యాక్ సైడ్ కలర్ కూడా బాగుంది చూడండి. కింద నేవీ బ్లూ కలర్ ఇచ్చి పైన బ్లాక్ ఇచ్చారు. బాక్స్ లోపల కంటెంట్ చూసినట్టయితే మనకు ఒక ఛార్జర్ మాత్రం ఇచ్చారు. వీళ్ళు ఇయర్ ఫోన్స్ అనేవి ప్రొవైడ్ చేయలేరు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 5 వోల్ట్స్ 2 ఆంపియర్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. ఇదైతే టైప్స్ అయితే కేబుల్ కాదు, ఇది యూఎస్బి కేబుల్. ఇది మనం ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ మొబైల్ టర్న్ ఆన్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం లాంగ్వేజ్ సెట్టింగ్ చేసుకోవాలి. మెయిన్ ఇంటర్ఫేస్ చూసినట్టయితే మనకి ఇలా ఉంది. అండ్ మనకి ఇక్కడ సైడ్ నుంచి మనం ఇలా అనుకుంటే మనకి ఇక్కడ షార్ట్ కట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా కానీ మనం ఏ షార్ట్ కట్స్ అయినా కానీ పైన కంటే ఇలా షార్ట్ కట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డియో సెటప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత కింద డన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఇక్కడ యాడ్ అయిపోద్ది. బ్లోడ్వేర్ అప్లికేషన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. దీనిలో బ్లోడ్వేర్ అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే ఇలా ఉన్నాయి. వీటిని అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం ఒకసారి అవుతుందో కాదో. వీ కెన్ రిమూవ్ దీస్ అప్లికేషన్స్ ఆల్సో. అండ్ నోటిఫికేషన్ బార్ చూసినట్టయితే ఇక్కడ టైల్స్లా వీళ్ళు కొత్తగా వీళ్ళు ఇచ్చారు. ఇది సైడ్కి అయితే వెళ్ళదు, కిందికి అనొచ్చు. దీన్ని మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి మన స్పెసిఫికేషన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ రియల్మీ అనే డివైస్ నేమ్ కూడా ఉంది. కింద చూసుకున్నట్టయితే మోడల్ నెంబర్ కూడా ఉంది. దీని కలర్ ఓఎస్ వచ్చేసి 6.2 అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 9.0 వస్తుంది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని ర్యామ్ వచ్చేసి 3 జీబీ ర్యామ్. అండ్ డివైస్ స్టోరేజ్ వచ్చేసి 64, మనకు అవైలబుల్ వచ్చేసి 47.9 జీబీ అవైలబుల్ ఉంది. బ్యాక్కి వెళ్ళి మనం సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. మనకైతే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ ఒకటైతే వచ్చింది, దీన్ని అప్డేట్ చేసుకుందాం మనం.
డౌన్లోడ్ అవుతుంది. మనం దీని కెమెరా క్వాలిటీ చూద్దాం ఇప్పుడైతే. కెమెరా క్వాలిటీ చూసుకున్నట్టయితే బాగుంది. ఇక్కడ డీటెయిలింగ్స్ కూడా క్యాప్చర్ చేసింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉన్న స్మాల్ లెటర్ వర్డ్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసింది. ఇప్పుడైతే మనం సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. దీని సౌండ్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే పర్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే కింద మనకు ఒకటే సింగిల్ మోనో స్పీకర్ ఇచ్చారు. దీనికి వచ్చేసి అయితే స్టీరియో స్పీకర్ ఏం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ యూఎస్బీ కేబుల్ ఉంది, టైప్ సి పోర్ట్ అయితే కాదు. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రెండు కెమెరాస్, ఒక ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. ఇక్కడ మన మొబైల్ ఇక్కడ పట్టుకున్నప్పుడు ఇక్కడ కొన్ని స్మడ్జెస్ కూడా పడ్డాయి. అండ్ మనం దీన్ని పౌచ్ పెట్టి దీన్ని కవర్ కూడా వేయచ్చు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే బాగుంది. దీనిలో వీళ్ళు హీలియో P60 ప్రాసెసర్తో దీన్ని లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం గేమింగ్ చూసినట్టయితే పబ్జి కూడా ఆడొచ్చు మీడియం గ్రాఫిక్స్తో, హై గ్రాఫిక్స్తో కూడా ఆడొచ్చు. కానీ హై గ్రాఫిక్స్ ఆడితే చిన్న చిన్న గ్లిచెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.